డాక్టర్ గారు, కన్య అయిన అమ్మాయికి తప్పకుండా కన్నెపొర ఉంటుందా? కన్నెపొర లేకపోతే ఆ అమ్మాయికి పెళ్లికి ముందే సెక్స్ సంబంధాలు ఉన్నట్లు భావించొచ్చా? కన్నెపొర లేనిది మాత్రాన పెళ్లికి ముందే సెక్స్ సంబంధాలు ఉంటాయని కూడా టోటల్లీ రాంగ్ అండి. కొంత పుట్టుకుతేనే కన్నెపొర ఉండదు. కొంత చిన్నతనంలో దురద పుట్టికి బేల్తిల్ అంటే కన్నెపొచ్చి గంధెపొరాలంటే వెళ్ళి పొరలా ఉంటుంది. అక్కడ దురదపెట్టి చేతంటే పోతుంది. కొంతమంది ఇప్పుడు ఆడవాళ్ళు కూడా 70% లేడీస్లో మాస్టర్బేషన్ హ్యాబిట్ ఉంటుంది. మగవాడు ఎలా చేస్తే ఆడవాడు చేస్తుంది. వాళ్ళు మనుషులు, వీళ్ళు మనుషులు, ఇద్దరు మనుషులే. ఇద్దరికీ ఆలోచన ఉంటాయి, ఇద్దరికి సెక్షువల్ ఫీలింగ్స్ ఉంటాయి. వాడు మాస్టర్బేషన్ చేసాడు, ఆ క్లైటో స్టిమ్యులేట్ చేసి ఒక్కోసారి అనుకోకుండా వేలు ఏడు అందులోకి వెళ్ళొచ్చు. ఉన్న కసకాన్ని పేరు ఇటు పైకి పోతుంది, తెలీదు. ఒళ్ళు ఉలిపల్లాగా చుట్టూ ఉంటుందండి, అంతే. అదేం పెద్ద ఇంత లావుగా ఏ ఉండదు అక్కడ. అలా పోతుంది, ఎంత బతుకుపోద్ది. అది మామూలు కన్నెపొర లేకపోయినది మాత్రమే వారికి పూర్వమే లైంగిక సంబంధాలు ఉన్నాయనుకుంటే అంతకంటే తప్పు మరొకటి లేదు. అంచేత కన్యత్వానికి కన్నెపొర ఉండడం చిహ్నం అనుకుంటే మాత్రం తప్పు. పూర్వకాలం అనుకునేవాళ్ళు అంతే, తెలియక. కానీ లేదు, కన్యత్వానికి చేసే పరీక్ష కన్యపొర ఉండడం కాదు. అదే విధంగా ఎవరు కూడా కన్నెపొర లేకపోతే ఆమెకు సంబంధాలు అనుకుంటే మాత్రం రాదు. చూశారు కదండి ఇవాళ కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానం లేని సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.